సోదరులు శ్రీనివాస్ గుప్తా వారి యొక్క మిత్రులు వారి యొక్క బృందం అనేక మందికి ఉదయం అల్పారము వారు ఆ యొక్క డబ్బును తీసుకొని వస్తున్నారు కాబట్టి భక్తులందరూ దయచేసి దారి వదలవలసింది ముందుకు నడుస్తుండాలి వడివడిగా సమయం తక్కువగా ఉంది పోలీసులకు సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం దయచేసి భక్తులందరూ కూడా ఆ యొక్క లడ్డు కొన్న వారికి దారివ్వవలసిందిగా మనం చేస్తున్నాము ఎలాగైతే చూస్ చేసుకొని ఎలుకల మానం మీద ఎలాగైతే ప్రవహిస్తున్నాడో మా బాలగురు గారు ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాలు కూడా అందరూ సుఖ సంతోషం మన తీరకి ఇస్తున్నాడు మన లడ్డు కొనడానికి ఎన్నో సందర్భంగా ఉన్నది మన బాలగూరు గణేష్
సంయోగ లడ్డు కొన్నట్లయితే వారికి అన్ని విధాలా మంచి సంకేతమే సంకేతంగా అది ఒక తెలుసుకున్నాం మా బాలాపూర్ గ్రామంలో మన చెన్నైక చాందర్లకు అందరు కోసావాల్సిన కోరికలు ముఖ్యంగా ఈ ఉత్సవానికి పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు మన తీలక శివగణ గారు మరియు మేయర్ బాల్యక రజగడ్డి గారు కార్పొరేటర్ ఉత్సవ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారికి మరి గ్రామ ప్రజలకు కార్పొరేటర్లకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో మమ్మల్ని గమనించాలంటే భగవంతుడు గణేశుడు బాలాపూర్ గ్రామంలో గణపతి ఒకటి అయ్యప్ప దీక్ష అంటే అందరికి తెలుసు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలారా రాబోయే కాలంలో మనందరం కూడా బెల్లాభిప్రాయం లేకుండా ఈ కార్యక్రమం ఈ ఉత్సవాలను ముందుకు తీసుకోవాల్సిన కోరుకుంటూ ఆ భగవంతు యొక్క ఆశీస్సులు మనందరిగానే ఉండాలని కోరుకుంటూ పూజిస్తున్నాను. జయ గణేష్ భగవానకి. గత సంవత్సరం 24,60,000 బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి లడ్డూను దక్కించుకున్నటువంటి పొంగేటి లక్ష్మారెడ్డి గారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే వారు ఆ యొక్క డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అందజేయడం జరుగుతుంది. బంగారు చైను లడ్డు కొన్న వారికి సత్కరించడం జరుగుతుంది. జై గణేష్ భగవానకి. అలాగే జిహెచ్ఎంసి కార్పొరేటర్ గొప్పుల నరసింహారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే లడ్డు కొన్న వారికి 1,00,000 రూపాయలతో బంగారు కానుక సమర్పించడం జరుగుతుంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున భక్తులందరూ కూడా వారి సమక్షంలో ఆ యొక్క డబ్బును బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి అందజేయడం జరుగుతుంది. పొంగేటి లక్ష్మారెడ్డి గారు గత సంవత్సరం 24,60,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే మహేశ్వరం మాజీ శాసనసభ అందరు పక్కారే చేతులు అందరు చేతులు పైకి లేపాలి. జై గణేష్ మహారాజ్. నాకు వినపడలేదా? గణేష్ మహారాజ్. చాలా సంతోషం. బాలాపూర్ అంటేనే బాలాపూర్ లడ్డు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు ఆల్ ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలు కూడా మనల్ని చూస్తున్నారు ఇవాళ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నాకు పొద్దున ఫోన్ చేశారు, పోయినసారి వరి తీసుకుని మీరు తీసుకుంటారా అన్నాను. కాదు కాదు, ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. దేవుడైన వాడి అందరికీ సమానమే, ఎక్కువ తక్కువ అని కాదు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా, డబ్బు లేని వాళ్ళు కూడా, గరీబులు కూడా, గుసలు ఉన్న వాళ్ళు కూడా దేవుడే. ఈ యొక్క పండగ వినాయకుని పండగ, ప్రతి ఇంట్లో వారికి తగ్గట్టుగా ఆ వినాయకుని సొంత డబ్బులతో కొనుక్కొని పూజించి 10 రోజులు చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నా కూలాకూలంగా హుసేన్ సాగర్, ఇక్కడ సరుణ్ నగర్ చెరువు, దుర్గం చెరువు, ఇవన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం చూస్తున్నాం బాలాపూర్లో అశేషమైనటువంటి జనానికి కానీ ఉన్నది కారణం అంటే ఆ లడ్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎదిగారు. చాలా సంతోషమైన విషయం. 6-7 మంది ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారట. ఎవరెవరు ఇస్తుందో దేవుడికి తెలుసు, ఎవరు ఎక్కువ వాడితే. కానీ ఇంకో విషయం చెప్తా, 24,600 లక్ష్మారెడ్డి తీసుకుంటే
దానికంటే ఎక్కువ పోతే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికకు రాకూడదు. 24,60,000 రూపాయలు దానికంటే ఎక్కువ పోతే మళ్ళీ కిందకి వస్తే బాలపూర్కి ఎవరు రారు. అందుకనే వేష దేశాలకు పోకుండా సమానంగా సమయం పాటించి ఆలోచన చేసి కొనవలసిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్న గణేష్ మహారాజ్కి జై బలో.